Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ మూడు రాజధానుల ప్రకటన వెనుక ఎంత కథ ఉందా? ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఉండాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన వెనుక పెద్ద కసరత్తే జరిగినట్లు తెలుస్తోంది. చూడడానికి ఏదో హఠాత్తుగా జగన్ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ప్రకటన చేసినట్లు అనిపిస్తోంది. కానీ అది పూర్తిగా తప్పని పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. అసెంబ్లీలో చేసిన ప్రకటన వెనుక జగన్ చాలా పెద్ద కసరత్తే చేసినట్లు తాజా సమాచారం. ముందుగానే తన మనసులోని మాటను ప్రతిపాదనను కేంద్రంలోని పెద్దలతో షేర్ చేసుకున్నారట. చంద్రబాబు హయాంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి తదితరాల గురించి పూర్తిగా వివరించారని సమాచారం. వారి నుండి సానుకూల సంకేతాలు అందిన తర్వాతనే జగన్ ప్రకటన చేశారని తెలిసింది. అందుకనే మూడు రాజధానుల ప్రతిపాదనను జగన్ ఎలా చేశారో లేదో వెంటనే బీజేపీ నేతల నుండి అలా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటనలు మొదలయ్యాయి. బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ, గతంలో రాజధాని అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం చేసిన ఏ సూచనను కూడా చంద్రబాబు నాయుడు పాటించలేదంటూ మండిపడ్డారు. రాజధాని అభివృద్ధిపై గతంలో వర్కౌట్ చేసిన శివరామకృష్ణన్ నివేదికలోని అంశాలను ఫాలో అవ్వమని కేంద్రం చెప్పినా ఫాలో అవ్వడానికి చంద్రబాబు ఇష్టపడలేదని అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ కేంద్రం అప్పట్లో చెప్పిన సూచనలనే అమలు చేసే దిశగా ప్రయాణం చేస్తున్నట్లు జీవీఎల్ చెప్పడం గమనార్హం. ఫలానా నగరమే రాజధానిగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే రైలు రోడ్డు కనెక్టివిటీ ఏర్పాట్లకు సహకరించడానికి కేంద్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇదే విషయాన్ని జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ విశాఖపట్నంలో మెట్రో రైలును ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందని చెప్పడం సరిపోతుంది. జగన్ అడగడానికి జీవీఎల్ చెప్పడానికి మధ్య పొత్తు సరిపోతోంది. అంటే ముందుగా కేంద్రంలోని పెద్దలతో మాట్లాడుకున్న తర్వాత మాత్రమే జగన్ మూడు రాజధానుల ఏర్పాటు ప్రకటనను అసెంబ్లీలో చేసినట్లు అర్థమైపోతోంది. ఈ విషయం తెలియకే చంద్రబాబు అండుకోతో పాటు పవన్ కళ్యాణ్ ఊరికే ఆవేశంతో రెచ్చిపోతున్నారు. ఆచరణలోకి వస్తే జగన్ ప్రతిపాదనకు కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో చూడాల్సిందే.